మనం బీచింగ్ అయితే చేస్తున్నాం సో వీడియో చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది సో పక్క అందరు ట్రై చేయండి సో ఇది ఎలా చేసుకోవాలనేది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను సో దీనికి నేను యూసీసీని అప్లికేషన్ వచ్చేసి కైండ్ మాస్టర్ అప్లికేషన్ సో కైండ్ మాస్టర్ అప్లికేషన్ లింక్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకొన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు కలిసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ వీడియో చేసే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే ఇది బాయ్స్ పిక్స్ ఓన్ చేయొచ్చు గర్ల్స్ ఓన్ కూడా చేయొచ్చు సో ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఈ మ్యూజిక్ సో పక్కా ట్రై చేయండి సో ఫస్ట్ ఏంటంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆఫ్ ఉంటుంది సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ చూపిస్తుంది సో అది క్లిక్ చేసేస్తే వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి కొత్త కైనమాసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థం సో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయండి సో ఈ వీడియోకి టోటల్గా మనకు కావాల్సింది లెవెన్ పిక్స్ మాత్రమే సో లెవెన్ పిక్స్ కూడా మీరు ఏంటంటే ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో చేసేసి ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఈ వీడియో చేసుకునే ముందు మనం ఒక త్రీ వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ త్రీ వీడియోస్లో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ వీడియో కోసం ఏంటంటే సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎప్పుడు కూడా ఎనేబుల్ పెట్టేసుకోండి నేను ఒక్కొక్కసారి మర్చిపోతాను బట్ మీరు ఎనేబుల్ చేసుకో పెట్టుకోండి ఇక్కడ ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి జీరో పాయింట్ వన్ సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా సో కొంచెం జూమ్ చేసుకుంటున్నా సో వీటికి అయితే మనం యానిమేషన్ ఇలాంటిది ఇవ్వని అవసరం లేదు బట్ ఇక్కడ చూడండి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒకటి ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను సో ఫ్లిక్కర్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి స్పీడ్ వచ్చేసి టూ ఎక్స్ పెట్టేసేయండి సో టూ ఎక్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ వీడియో ఉంది కదా ఫుల్ లెంత్ వరకు ఇలా ఇంక్రీజ్ చేయండి అంటే వీడియో ఎంత హైట్ అయితే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టీప్లై అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి సో ఒకసారి చూడండి ఇక్కడ స్పీడ్గా ప్లే అవుతుంది సో టూ ఎక్స్ ఎందుకు పెట్టాలంటే క్లియర్గా కొన్ని పిక్స్ కనిపించాలంటే టూ ఎక్స్ పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి సో దీన్ని ఏమొచ్చేసి ఫైవ్ పిక్స్ వీడియో ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా సో ఇప్పుడు మళ్ళీ పిక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి జీరో పాయింట్ ఎయిట్ పెడుతున్నా ఎగ్జాక్ట్గా జీరో పాయింట్ ఎయిట్ పెట్టేసి క్లిక్ ఇచ్చేసి సో ఇంతకుముందు ఫైవ్ పిక్స్ ఉన్నాయి కదా అవి వదిలేసేస్తున్నాను నేను ఇక్కడ సో ఇప్పుడు ఫోర్ పిక్స్ ఇందులో ఒక పిక్ తీసుకున్నా జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్ పెట్టేసి రైట్లకు ఇచ్చేసి వన్ టూ ఓన్లీ టూ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు జీరో పాయింట్ నైన్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను సో ఎంతవరకు జూమ్ చేసుకుంటున్నానో సరిగ్గా చూడండి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ట్విస్ట్ కూడా సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో ఈ పిక్ ఉందో దీనికి మనకు త్రీ ఫ్రేమ్స్ కరెక్ట్గా త్రీ ఫ్రేమ్స్ మాత్రమే రావాలి సో సరిగ్గా చూడండి వన్ టూ త్రీ త్రీ ఫ్రేమ్స్ మాత్రమే వచ్చేసినాయి ఇంకా కొంచెం తగ్గిద్దాం సో ఇప్పుడు పర్ఫెక్ట్గా త్రీ ఫ్రేమ్స్ వచ్చేసినాయి అండ్ ఇది చూడండి ఇది నైన్ సెకండ్స్ తీసుకున్నాం కదా బట్ నై ఎయిట్ పాయింట్ ఫైవ్ మాత్రమే తీసుకోవాలి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ కరెక్ట్గా దాంట్లో తీసుకోరాదు కాబట్టి నేను నైన్ తీసుకొని కొంచెం ఇట్లా ఈజీగా సెట్ చేసిన సో ఇప్పుడు చూడండి మనకు ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ సారీ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉంది సరిగ్గా చూడండి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్ ఇది వచ్చేసి మనకు జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఇది జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్ ఇది జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్ ఇది జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్ సో ఇప్పుడు చూడండి ఇది త్రీ ఫ్రేమ్స్ ఇట్లా ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం క్లిప్ గ్రాఫిక్స్ సో దీనికి వచ్చేసి స్వీట్ లైస్ హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ దానికి వచ్చేసి స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ సో ఫస్ట్ ఇట్కి అన్నిటికీ యానిమేషన్స్ అయితే ఇచ్చేసేద్దాం సో దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ సో ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లా అంటే కొన్ని కైన్మాస్టర్లోకి కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేయగానే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది సో అందులో మీరు ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ ఇన్ యానిమేషన్ ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఫస్ట్ దానికి వచ్చేసి అంటే సెకండ్ పిక్కి వచ్చేసి సెవెంత్ ఎఫెక్ట్ థర్డ్ పిక్కి వచ్చేసి గ్రాఫిక్స్ ఇన్ అనిమేషన్ నైన్త్ ఎఫెక్ట్ ఒకటి సెవెంత్ అయితే ఒకటి నైన్త్ అండ్ దీనికి వచ్చేసి కాల్ మీ డీజే హౌ టు డౌన్లోడ్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వీడియో లింక్ దాని త్రూ మీరు మీ డీజే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కాల్మీ డీజేలో ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి సో ఇప్పుడు చూడండి ఇది మెయిన్ థింగ్ సో ఇక్కడ త్రీ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లేహెడ్ రైట్ క్లిక్ అండ్ సెకండ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ ఇక్కడ చూడండి సెకండ్తో సెకండ్ పిక్ వచ్చేసి ఓన్లీ టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేస్తున్నాం సో ఫస్ట్ పిక్ ఏంటంటే త్రీ పార్ట్స్ సెకండ్ పిక్ వచ్చేసి టూ పార్ట్స్ మళ్ళీ థర్డ్ పిక్ కూడా టూ పార్ట్స్ అండ్ ఫోర్త్ పిక్ నో పార్ట్స్ ఫోర్త్ పిక్ మనం ఎలాంటి పార్టింగ్ చేయట్లేదు అండ్ ఇక్కడ చూడండి దీనికి ఎఫెక్ట్ ఫుల్గా వచ్చేసిందో లేదో చూసుకోండి ఒక్కొక్కసారి దానికి ఫుల్గా రాదు సో దానికోసం నేను మళ్ళీ చూసుకుంటున్నా చెక్ చేసుకుంటున్నా సో వీటన్నిటికీ ఫుల్గా వచ్చేసింది సో ఇప్పుడు చూడండి లాస్ట్ పిక్కి ఏంటంటే ఇలా మిడిల్లో పెట్టేసి లేయర్ సిమ్మల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇంతక మనం ఫ్లిక్కర్ వీడియో అయితే యాడ్ చేసుకున్నాం కదా సో ఫ్లిక్కర్ వీడియో కావాల్సిన మెటీరియల్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఉంటే అవన్నీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఇది ఫుల్గా ఇంక్రీస్ చేసేసి స్పీడ్ వచ్చేసి టూ ఎక్స్ పెట్టేసేయండి బ్యాక్ వెళ్ళిపోండి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టీప్లై క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను సో ఇది మనకు కావాల్సిన ఎఫెక్ట్ సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డి పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాను సో ఇప్పుడు చూడండి దీని పేరు వచ్చేసి ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో సో టూ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా మళ్ళీ క్రియేటివ్ ఆప్షన్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ జీరో పాయింట్ వన్ సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇంత ముందు మనం ఫోర్ పిక్స్ వీడియోకి ఏదైతే వాడామో పిక్స్ సో సేమ్ పిక్స్ అనేది నేను మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా బట్ ఈసారి ఉల్టా వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఆర్డర్లో తీసుకుంటున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా సో ఇప్పుడు చూడండి ఫోర్ పిక్స్ వీడియో అయితే సింపుల్గా వచ్చేసింది కదా దీనికి యానిమేషన్స్ అనేది మనం యాడ్ చేయాలి సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ టాప్ అంటే త్రీ సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ రైట్ అంటే ఫైవ్ థర్డ్ దానికి వచ్చేసి గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ డౌన్ అంటే ఎయిత్ ఫోర్త్ దానికి వచ్చేసి క్లిప్గ్రాఫిక్స్ ఇన్ అనిమేషన్ లెఫ్ట్ అంటే సిక్స్త్ సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్ డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని రేట్ ఐ పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసాను సో దీని పేరు వచ్చేసి ఫోర్ పిక్స్ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి పక్కా సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి నైన్టీస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాం సో సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ జీరో పాయింట్ ఫైవ్ కాదు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో మనకు మిగిలిపోయిన పిక్స్ అన్ని ఇందాక ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అయిపోయినాయి సో నైన్ పిక్స్ అయిపోయినాయి ఇంకా టూ మిగిలిపోయినాయి సో ఆ టూ పిక్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా సో వన్ టూ సో ఓన్లీ టూ పిక్స్ మిగిలిపోయినాయి ఈ టూ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇప్పుడు ఈ టూ పిక్స్కి కూడా మనము యానిమేషన్ అయితే ఇవ్వాలి సో పిక్స్ సెలెక్ట్ చేసుకోండి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ అవుట్ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది సో దీనికి ఏంటంటే స్వీట్ లైఫ్స్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైఫ్స్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ సో ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఎఫెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసండి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సిమ్మల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫ్లిక్కర్ వీడియో మనం సార్లు యూజ్ చేసినాం ఈ ఫ్లిక్కర్ వీడియో ఇది కూడా మళ్ళీ ఏంటంటే స్పీడ్ దీనికి కూడా ఇంక్రీజ్ చేయండి ఎందుకంటే ఆ స్పీడ్ స్పీడ్గా పోవడానికి నేను ఇది టూ టూ ఎక్స్ స్పీడ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా బ్యాక్ వెళ్ళిపోతున్నా సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టీప్లై అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి సో ఇక్కడ చూడని నేను ప్లే చేసి చూపిస్తాను సో ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతుంది సో దానికోసం అలా అండ్ మిగిలింది సిస సింబల్స్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను అదేంటంటే హవా హవా అని ఆ హవా హవా యాడ్ చేసుకొని వీడియో యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి క్లిక్ చేసేస్తే ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనం డెలీట్ చేసుకోవచ్చు సో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది బీట్ అండ్ ఇప్పుడు చూడండి మీడియా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియో వచ్చేసి ఇది మధ్యలో ఉంటుంది అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియోకి లాస్ట్ వీడియోకి కన్నా మధ్యలో ఉంటుంది అంటే ఇది ఆ సెకండ్ వీడియో అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నా ఐ మీన్ ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో దీని పేరు ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో ఇదే మళ్ళీ త్రీ డాట్స్ డ్యూప్లికేట్ సో టూ టైమ్స్ అనేది రావాలి సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను సో బీకి కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది సో సేమ్ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో దానికోసం అట్లా తీసుకున్నా సో ఇప్పుడు చూడండి సో ఈ ఫోర్ పిక్స్ వీడియో పార్ట్ వీడియో టూ టైమ్స్ తీసుకున్నాం కదా మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం లాస్ట్కి లాస్ట్కి ఏదైతే ఫోర్ పిక్స్ వీడియో ఎడిట్ చేసుకున్నామో అంటే జస్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఉంది కదా సో స్పీడ్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను సో ఇప్పుడు చూడండి మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో మనం ఫైవ్ పిక్స్ వీడియో ఎడిట్ చేసుకున్నాం కదా సో అది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఫైవ్ పిక్స్ వీడియో విత్ ఫ్లిక్కర్ వీడియో సో ఇక్కడ చూడండి ఇది ఫోర్ పిక్స్ వీడియో యానిమేషన్ అంటే పైకి కిందికి లెఫ్ట్ రైట్ అది ఇది వచ్చేసి ఫైవ్ పిక్స్ వీడియో ఈ ఫోర్ పిక్స్ వీడియో ఉంది కదా త్రీ డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ సో ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ కంపల్సరీ చేయాలి అండ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం మళ్ళీ ఇది ఫైవ్ పిక్స్ వీడియో ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ డూప్లికేట్ సో ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇటు పెట్టేసేస్తున్నాం సో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ డ్యూప్లికేట్ ఇది తీసుకొచ్చి ఇట్లాస్ట్ పెట్టేసి మిగిలింది ఏదైతే ఉందో సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ ప్లిగ్ సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది సో అలా ఎఫెక్ట్ అయితే వస్తుంది సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇంకొక పార్ట్ మిగిలిపోయింది సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒకటి స్మోక్ స్మోక్ కాదు డీజే లైట్స్ది వీడియో అయితే ఇస్తాను ఆ లైట్స్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఇక్కడ చూడండి బ్లెండింగ్ ఆప్షన్ సో బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి సో స్క్రీన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇలా వస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ సెకండ్స్ దగ్గర సిజ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో ఈ వీడియో ఏదైతే ఉందో దీనికి వచ్చేసి బ్లెండింగ్ ఉంది కదా సో బ్లెండింగ్ వచ్చేసి ఒపాసిటీ ఫిఫ్టీ పర్సెంట్ డిక్రీజ్ అయ్యండి ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో కొంచెం అటు ఇటు ఒకసారి చూద్దాం అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసిస్తే మొత్తం క్లారిటీ మొత్తం దాని మీదనే మొత్తం పోతుంది సో ఇది మీరు పెట్టకుండా ఏం పర్లేదు బట్ ఇది పెడితే ఇంకా లుకింగ్ బాగుంటుంది సో దీనికి ఏంటంటే బ్లెండింగ్ ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ది ఫా ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అంటే మిగతాది ఇది మొత్తం సెవెంటీ పర్సెంట్ సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు బార్డర్ పక్కా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం దానికి ఆల్రెడీ బార్డర్ ఉంది కదా అనుకునేరు ఒసిటీ డిక్రీజ్ చేసినప్పుడు అది కూడా మనకు డిక్రీజ్ అయిపోతుంది బార్డర్ వైట్గా కనిపించదు సో ఇది కూడా ఇంక్రీజ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసిసో సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో ఇప్పుడు చూడండి సింపుల్ గా మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో ఇది ఫుల్గా ఇలా ఇంక్రీస్ అవ్వలేదు సో అది జాగ్రత్తగా చూసుకోండి సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో కావా చూడాలి అనిపిస్తే మళ్ళీ ఒకసారి ప్రివ్యూలోకి వెళ్ళి చూడండి స్టార్టింగ్లో అదే అదే వీడియో ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో దట్ నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ